హిందూ సంప్రదాయంలో దీపం పెట్టడానికి చాలా విశిష్టత ఉంటుంది. పెట్టే దీపాల లెక్కను బట్టి వాటి అర్థాలు మారిపోతాయి. ఎటువైపు పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏం ఆయిల్ వేయాలి, నువ్వుల నూనెతో వేస్తే కలిగే ప్రయోజనం ఏంటి, ఆవు నెయ్యితో వేస్తే ఇంకొన్ని అర్థాలేంటి, ఇలా దీపం పెట్టడంలో ఎన్నో నిగూఢ అర్థాలు దాగి ఉన్నాయి. మీరు పిండితో చేసిన దీపం గురించే విని ఉంటారు. ఇలా పిండి దీపాల వెనుక కూడా పెద్ద కారణం ఉంది. జ్యోతిశాస్త్రంలో పిండి దీపం చాలా శక్తివంతమైనది. జీవితంలోని అతిపెద్ద సమస్యలను కూడా అధిగమించగలదు. పిండి దీపం వెలిగించడం మిమ్మల్ని ధనవంతులుగా మార్చే మార్గాల్లో ఒకటి. పిండి దీపం వెలిగించే సరైన మార్గం ఏంటో చూద్దాం. సాధారణంగా కోరిన కోరికలు తీర్చుకోవటం కోసం పిండి దీపాలు వెలిగిస్తారు. దీనికోసం ఎప్పుడూ పిండి దీపాల సంఖ్యను తగ్గించడం, పెంచడం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు 11 రోజులు దీపాలు వెలిగిస్తే మొదటి రోజు 11 దీపాలు, రెండవ రోజు 10, చివరి రోజు 1 దీపం మాత్రమే వెలిగించాలి. మీరు 1 దీపంతో వెలిగించడం ప్రారంభిస్తే చివరి రోజు 11 దీపాలతో ముగించాలి. ఇది కాకుండా మీ కోరిక ప్రకారం ఇష్టదైవం ముందు దీపం వెలిగించవచ్చు. ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలి అంటే సంపదలకు దేవతైన లక్ష్మీదేవి ముందు తీర్మానం చేసి 11 రోజుల పాటు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలు వెలిగిస్తే ఆర్థిక పరిస్థితిలో అద్భుతమైన మెరుగుదల ఉంటుంది. పిండిలో పసుపు కలిపి దీపం వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే విష్ణువు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దురదృష్టం అదృష్టంగా మారుతుంది. ఒక వ్యక్తి జీవితంలో అపారమైన ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. దీంతో పాటు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అప్పుల బాధతో బాధపడేవారు బజరంగ్ బలి ముందు పిండి దీపం పెట్టండి. దీంతో ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. పదే పదే ధన నష్టం వస్తే శనిదేవుడి ముందు పిండి దీపం వెలిగించండి. అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అన్నపూర్ణాదేవి ముందు పిండి దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు కొలువుదీరుతాయి. జాతకంలో రాహుకేతు దోషాలు తొలగిపోవాలంటే పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి. శనివారం రోజు ఆవు నూనెతో దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. పిండి దీపం వల్ల ఇన్ని లాభాలున్నాయి. నమ్మకం ఉంటే ప్రయత్నించండి.